కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ దశలో పాజిటివ్ నిర్ధారణ కేసులు అధికంగా ఉండడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుండి 10 రోజుల లాక్డౌన్ని ప్రకటించారు. లాక్డౌన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ కృష్ణమూర్తి హెచ్చరించారు. మెదక్ పట్టణంతో పాటు ఉమ్మడి మండల కేంద్రాలు కూడా లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చర్యలు తీసుకొని లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు వాణిజ్య సముదాయాలు మినహాయింపు ఇచ్చారు. ఎమర్జెన్సీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సంపూర్ణ లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజల మద్దతు ఉంటేనే సంపూర్ణ లాక్డౌన్ విజయవంతం అవుతుందని అన్నారు. 2వ దశ కరోనా కట్టడికి ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్డౌన్ నిర్ణయించిందని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించాలని పేర్కొన్నారు. నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే రావాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ పర్యవేక్షణలో లాక్డౌన్ కొనసాగుతోందని, ఈ సమయంలో ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని, బాధ్యత మనపైన ఉందని పేర్కొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు లాక్డౌన్ను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. లాక్డౌన్లో ఏవైతే అత్యవసర సరుకులు ఉన్నాయో వాటికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. మెడికల్ షాప్స్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయో హాస్పిటల్స్, తర్వాత ఎలాంటి అయినా ఆక్సిజన్ సంబంధించిన సరే ఎలాంటి అయినా సరే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎగ్జామ్షన్ చేయబడింది. మామూలు ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. ఎవరైనా అలా తిరిగితే మాత్రం ఖచ్చితంగా వయలేషన్స్ కింద వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసేసి చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము. ప్రజలు తమకు కావలసిన నిత్యావసర సరుకులను మార్నింగ్ 6 నుంచి 10 వరకు అన్ని షాప్స్, అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్, ఇది అదేనే లేదు, అన్నీ కూడా ఓపెన్ అయి ఉంటాయి. ఎలాంటి వాటికి కూడా ఏం నిబంధనలు లేవు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం సడలింపించిందో ఆ టైంలోనే ప్రజలందరూ కూడా తమకు కావలసిన అన్ని సమకూర్చుకుని 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా లాక్డౌన్కు అమలయ్యేటట్టు అందరూ సహకరించాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా మేము మెదక్ జిల్లా పోలీసుల తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము.